బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్ 2లో 36వ ఎపిసోడ్ సరదాగా ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే కొంచెం టెన్షన్ కొనసాగింది. నేచురల్ స్టార్ నాని గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి ఈ రోజు పిట్టె కథ లేదు, హౌస్ మేట్స్ దగ్గరికి వెళ్దామని చెప్పి నాని టీవీని చూద్దామని ప్రేక్షకులతో అంటారు. స్టార్ రూమ్ లో సాంగ్స్ చీటీలు ఉన్న బౌల్ ని గణేష్ కు తెమ్మంటారు నాని. ఇక టాస్క్, హౌస్ మేట్స్ ఒక్కొక్కరు బౌల్ లో 2 చీటీలు తీసుకుని ఐస్ మీద నిల్చొని మొదటి సాంగ్ ని హౌస్ మేట్స్ కి సైగల ద్వారా చెప్పాలి, రెండవ సాంగ్ సైగల ద్వారా తనకు చెప్పాలంటారు నాని. గీత మాదిరి సామ్రాట్లు సైగల్ చేయగా హౌస్ మేట్స్ నాని ఆ పాటలు చెప్తారు. నాని చెప్పవలసిన పాటను జన్మల గురించి సైగల ద్వారా చెప్తుంది తేజస్వి. నాని, నా కర్మ అనగానే అందరూ నవ్వుతారు, ఆ సాంగ్ ఎన్నెన్నో జన్మల బంధం అని చెప్తారు నాని. కౌశల్ 2 సాంగ్స్ చదువు రాని వాడినని దిగులు చెందకు నాని ఒక బల్పం పట్టి భామ సాంగ్ కి సైగల్ చేస్తారు. అందరూ ఎంజాయ్ చేస్తూ ఉండగా గోగినేని గారు ఏం చేస్తారో అని తనీష్ అనగానే బిగ్ బాస్ హౌస్ లో నవ్వులు కురుస్తాయి. గోగినేని నన్ను వదిలి నీవు పోవులే భలే భలే మొగాడువై సాంగ్స్ కి సైగల్ చేస్తారు. ఆ తర్వాత గోగినేని తేజస్వి భలే భలే మొగాడువై సాంగ్స్ కి డాన్స్ చేస్తారు. గున్నా గున్నా మామిడి సాంగ్ కి హౌస్ మేట్స్ అందరినీ డాన్స్ చేయమంటారు నాని. ఈ వారం ఎలిమినేషన్ లో భానుశ్రీ, దీప్తి, గణేష్ ఉన్నారని వారిలో గణేష్ సేఫ్ అని చెప్తారు. హౌస్ మేట్స్ అందరినీ సెల్ఫీ తీసుకోమని దీప్తి సేఫ్ అంటారు నాని. భానుశ్రీ ఎలిమినేట్ అవుతారు. భానుశ్రీ స్టేజ్ మీదకి రాగానే హౌస్ లో ఆమె జర్నీ ఏవి చూపిస్తారు నాని. దీప్తి, సునైన, అమిత్, రోల్ రైడా, గీతా మాధురి సామ్రాళ్లతో గేమ్ బాగా ఆడండి భానుశ్రీ చెప్తుంది. అమిత్ ఏ చైర్ లో కూర్చున్నారో, అమిత్ ఎక్కడికి వెళ్ళినా ఆ చైర్ ను కౌశల్ తీసుకువెళ్లాలని బిగ్ బాంబ్ ను కౌశల్ మీదకి వేస్తుంది భానుశ్రీ. ఇలా మొత్తం ఎపిసోడ్ సరదాగా కొనసాగుతోంది.